చదువుకునే పిల్లలకు అమ్మఒడి బాగానే పడుతుంది, పిల్లలకు ఇబ్బంది ఉండదు, పింఛన్లు బాగానే వస్తున్నాయి. మా ఆయనకి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 సార్లు 4 సార్లు పింఛన్ పెడితే రాలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కానీ మాకు పింఛన్ బాగానే వస్తుంది. ఇంటింటికి పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. బియ్యానికి ఇబ్బంది లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. ఈసారి కూడా జగన్ అన్నే రావాలి. మరి జగన్ గారి పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సామర్పోతం చేస్తున్నారు? ఏమి లేదు, అంత పుకారు పుట్టిస్తున్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు రావాలని ఏదో ఒకటి పుకారు పుట్టిస్తే పథకాలు బాగానే ఇస్తున్నాడు. ఏం లేదు, ఆడ తేడా ఏమి లేదు, మంచిగానే జగన్ అన్న బాగానే చూస్తున్నాడు. ఏమి లేదు, అంత పుకారు. ఏంటంటే వీళ్ళు రావాలని వాళ్ళ మీద బురద చల్లాలని ఏదో ఒకటి వంక పెట్టాలి కదా, అందుకనే చేస్తున్నారు. చంద్రబాబు గారు జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తానని గెలిపి అసలు వస్తుంది ఆ కాసేపే, తర్వాత మా ముఖాలు కూడా చూడడు. ఆయన గెలిచిన తర్వాత ఏవో చాలా ఇబ్బంది పడ్డాం. పింఛన్ రాక మా ఆయనకి 3 సార్లు పచ్చివాతం వచ్చిందయ్యా, నాకు ఇళ్ళ చోటు రాలేదు. అప్పుడు అయితే స్వర్ణభారతి కాలనీలో మేము ఉండేది అక్కడ పెట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డాము. కనీసం మా ఆయనకి మందులు తెచ్చుకోవడానికి డబ్బులు లేక పింఛన్ పెట్టేసి 4-5 సార్లు పెట్టి ఇసుక బుట్టి తిరిగి వదిలేసాం. అప్పుడు జగన్ అన్న వచ్చినాక మాకు పింఛన్ వచ్చింది, ఇల్లు వచ్చింది. మేము ఇప్పుడు బాగానే మా పిల్లలు చదువుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం. ఈసారి కూడా జగన్ అన్నే రావాలి. జగన్ అన్న వచ్చినాకనే అన్నిటికీ ప్రాబ్లం లేకుండా అయింది. అది జగన్ అన్నే రావాలి ఈసారి. అంత అలుపు పుకారు ఏంటంటే కావాలని బురద పూసి జగన్ అన్నని ఏదో ఒకటి పక్క దారి తప్పియాలని చూసి అంటున్నారు. కానీ జగన్ అన్న చాలా మేలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే జగన్ గారు భయపడుతున్నారు అని అంటున్నారు. ఏమి లేదు, ఎంతమంది వచ్చినా కూడా ఈసారి జగన్ అన్నే వస్తాడు. మేము ఆడవాళ్ళం మొత్తం జగన్ అన్ననే గెలిపించుకుంటాం. అసలుకి ప్రాబ్లమే లేదు అందులో. డోకా మాకు జగన్ అన్న మంచి చేశాడు అయ్యా. ఆడవాళ్ళకి డోకరాలు చేశాడు, పథకాలు చేశాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, పింఛన్లు ఇచ్చాడు. పింఛన్లు రాక ఎంతమంది నరకం అనుకపించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే స్కూల్ కాడ ఒక్కొక్క ముసలాం అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. పింఛన్లు ఇయ్యక ఇస్తాంలే పోమ్మా అని ఎట్ట ఘరానగా చెప్పారు. అట్టాడిది జగన్ అన్న వచ్చినాక ఆ ఇంటికి 6 ఇంటికాలు వచ్చి తలుపు డోరు కొట్టిస్తున్నారు. ఇవ్వలేదు మాకు. అందుకని జగన్ అన్నే రావాలి ఈసారి. ఆయననే మేము అందరం ఎన్నన్నా చెప్పుకోని ఎన్నన్నా చెప్పుకొని మాకేం లేదు. ఆడవాళ్ళం మేము జగన్ అన్ననే గెలిపించుకుంటాము. అందులో డోకా పనే లేదు, అనుమానమే లేదు. జగన్ అన్న రావడం అని నమ్మకమే లేకుండా చేసుకుంటాం. మేము అయితే ఆడవాళ్ళం అందరం జగన్ అన్ననే నమ్ముకున్నాము. మాకు అన్న మాకు పెద్దన్నలాగా మాకు తోడుగా ఉండి మా కష్ట సుఖాలు చూస్తున్నాడు. ఎన్న చెప్పుకోరు. ఇప్పుడు ఏంటంటే జగన్ గెలుస్తాడు, అన్ని పథకాలు చేస్తున్నాడు, ఆడవాళ్ళు గెలుపుతారు అని వాళ్ళకి భయం అయ్యి అట్లా చేస్తున్నారు, అట్లా అంటున్నారు. కానీ జగన్ అన్నే వస్తాడు ఈసారి కూడా నమ్మకంగా మేము చెప్తున్నాం. ఆడవాళ్ళ మటుకు మాకు జగన్ అన్నే ఇంటికి మాకు పెద్ద అన్నలాగానే మాకు మాకు ఎవ్వరు చేయలేదా ఇంతవరకు గవర్నమెంట్. జగన్ అన్న బాగా చేశాడు. మేము జగన్ అన్ననే నమ్ముకున్నాము, ఆయననే గెలిపించుకుంటాం. మా పిల్లలకి కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అట్టాటి వాళ్ళు మేము ఎందుకు వదులుకుంటాం, వదులుకో. మరి వేరే వాళ్ళు ఇంకా మంచి చేస్తానన్నారు కదా. అసలు గుర్తుంది అందరు అట్లా కాసేపటికే ఏదో అలా పని అయిపోయేదాకని అట్లా చెప్తున్నారు. కానీ మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిరిగి తిరిగి మేము ఎన్ని బాధలు పడ్డాం మాకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. వాళ్ళు గెలిచిన దాకానే జగన్ అన్న మాట అన్నాడు, మాట తప్పకుండా చేసేస్తున్నాడు ఆ పని. మేము జగన్ అన్నని మాటకు గెలిపించుకుంటాం అయ్యా. మాకైతే నమ్మకం ఉంది, ఆడవాళ్ళు అందరూ ఉంది. గెలిచిన తర్వాత కూడా ఎలానే చేస్తాడని నమ్ముతున్నారు. గెలిచినాక చేస్తాడు. ఇప్పుడు చేయడని మనం అనుకున్నాడు కదా ఆయన, అంతే చేస్తాడయ్యా. ఎన్నో హామీలు ఇచ్చాడు, ఇటువరకు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఇప్పుడు అంతే అవుతుంది. ఏంటంటే గెలవాలి తాతకాలం మొత్తం ఏడాడు రద్దు చేసేస్తాడు. ఆయన గెలిస్తే మటుకు రద్దే, ఇంకా మాకు నరకమే చూపిస్తాడు ఆడవాళ్ళకి. అందుకనే మేము జగన్ అన్ననే గెలిపించుకుంటాం. మాకు జగన్ అన్నే కావాలి.